రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా టీడీపీ సత్తా చాటుతుందన్నారు సిబిఎన్ ఫోరం అధ్యక్షురాలు సుమిత. తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ మణికొండలో చంద్రబాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జగన్ పైశాచిక ఆనందం పొందారని అన్నారు. చంద్రబాబును గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల నుంచి కూడా వచ్చి టీడీపీ గెలుపు కోసం పనిచేశారని అన్నారు. సిబిఎన్ ఫోరం ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నన్ను కూడా ఈ యొక్క కార్యక్రమానికి పిలవటం నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే 151 సీట్లు ఉన్న ఒక ప్రభుత్వం ఒక పార్టీని కేవలం 11 సీట్లకి పరివర్తనం చేసిన అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఖచ్చితంగా ఇది ఎందుకంటే నేను చెప్తున్నానంటే 2019 నుంచి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే, ఎలా మన రాష్ట్రం నలిగిపోయిందో వెనకపడిపోయిందో ఈ యొక్క దుర్మార్గ పాలన వలన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు మన చంద్రబాబు నాయుడు గారికి ఒక మనకి ఒక నాన్నగారులాగా ఈ యొక్క రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తే బాధ్యత ఆయనపై ఉంది. మనకు కూడా మన ఒక బ్లెస్సింగ్స్ గారు మన గుడ్ విషెస్ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అందించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఎప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి లేదు ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క కుటుంబానికి కూడా మేము ధైర్యం ఇవ్వాలి అని చెప్పి ఆయనకు కూడా ముందుండి జనసేన పార్టీ సభ్యులు కావచ్చు, నేతలు కార్యకర్తలు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు.